భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు తెలుగు భాష పితామహులు గిడుగు వెంకటరామమూర్తి జన్మదినం మరియు తెలుగు భాష వారోత్సవాలు చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక సాయిబాబా కళ్యాణ మండపం నందు పుంగనూరు నియోజకవర్గంలోని తెలుగు రచయితలు కవులు తెలుగు భాష గొప్పతనాన్ని గురించి వారి వారి రచనలు కవిత్వాల ద్వారా తెలుగు భాష అభివృద్ధికి చేస్తున్న కృషి మరియు తెలుగు రచయితల విభాగం నుండి శ్రీ భత్తుల మునిరత్నం రెడ్డి దాసరి కృష్ణారెడ్డి రెడ్డెప్ప తదితర తెలుగు భాషా పండితులు విశ్రాంతి ఉపాధ్యాయులైన వెంకటపతి సీతాపతి రాజులను ఘనంగా సన్మానించారు. అనంతరం విరివిరిగా రచయితలు కవులు తెలుగు భాష మాధుర్యాన్ని గొప్పతనాన్ని గూర్చి తమదైన శైలిలో ప్రసంగించారు. అక్షరాన్ని బతికిద్దాం, అమ్మ భాషను రక్షించుకుందాం. అక్షరాన్ని బతికిద్దాం, అమ్మ భాషను రక్షించుకుందాం. మనకి విచ్చేసిన పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ గా మదన్ మోహన్ గారిని అధ్యక్షత వహించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గణేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సీనియర్ నాయకులు మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అయూబ్ ఖాన్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సీనియర్ నాయకులు రాజాజెట్టి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. జై బోలో తెలుగు మా తల్లికి. ఈరోజు ఈ కార్యక్రమము భారతీయ జనతా పార్టీ తరఫున 29వ తేదీ నుంచి 4వ తేదీ వరకు తెలుగు పదాన్ని తెలుగు తేజాన్ని ఉత్తరింపు చేసేదానికి మోటివేట్ చేసేదానికి భారతీయ జనతా పార్టీ సంకల్పించింది. ముఖ్యంగా ఈ కాలంలో ఈ రోజుతో ప్రతి ఒక్కరు ఇంట్లో మమ్మీ డాడీతోనే గడిచిపోతున్నాయి, కానీ అమ్మ చెల్లి అక్క అనే రకంగా మాటలు అనేవి లేకుండా పోతాయి. దాని ఉద్దేశంతోనే భారతదేశంలో తెలుగు దేశాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దానికి కవులంతా సహకరించాలి, తెలుగు తేజాన్ని ముందుకు తీసుకుపోవాలి.